हाय चिल्ड्रन, गुड मॉर्निंग। लेसन विन्नारा अंदरू विन्नारा कदा मरि हार्ड वर्ड्स रासारा, वन वर्ड आंसर्स ट्राई चेसारा। ओके, पेज नंबर 79 ओपन चेयंडि। पेज नंबर 79, पेज नंबर 79 ओपन चेसारा। धारालंगा चदवंडि, अर्थं चेसुकोनि चेप्पंडि, व्रायंडि। క్రింది గేయాన్ని చదివి ఖాళీలను పూరించండి। గేయం ఇచ్చారా, గేయం చదివి మనం ఖాళీల్ని పూరించాలి। బడాయి పిల్లి లడాయికెళ్ళి మిడతను చంపి ఉడుత అన్నది, ఉడుతను చంపి ఉడుము అన్నది, ఎలకను చంపి ఏనుగు అంది, సింహం తానని పొంగిన పిల్లి కుక్కని చూసి ఒకటే పరుగు। గేయించండి। బడాయి పిల్లి లడాయికెళ్ళి, పిల్లి ఎక్స్ట్రాల్ ఎక్స్ట్రాల్కి వెళ్ళి మిడతను, మిడత అంటే చిన్నది, మిడతను చంపి ఉడుత అన్నది, ఉడుతను చంపి ఉడుమ అన్నది, ఎలుకను చంపి ఏనుగు అంది। ఎలుక ఎంత, ఎంత చిన్న, కానీ పెద్ద ఏనుగుని చంపానని పిల్లి బడాయి చెప్పింది। సింహం తానని పొంగిన పిల్లి కుక్కని చూసి ఒకటే పరుగు। పిల్లి అంటుందట నేను సింహాన్ని అని, అని కుక్కని చూడగానే ఒకటే పరుగు పెట్టిందట। చూడండి, బడాయి పిల్లి లడాయికి వెళ్ళి మిడతను చంపి ఉడుత అన్నది, ఉడుతను చంపి ఉడుము అన్నది, ఎలుకను చంపి ఏనుగు అంది, సింహం తానని పొంగిన పిల్లి కుక్కని చూసి ఒకటే పరుగు। ఖాళీ చూడండి, బడాయి పిల్లి డాష్కి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, లడాయి డాష్ను చంపి ఏనుగు అంది, దేన్ని చంపి, ఎలుకను చంపి ఏనుగు అంది, కుక్కను చూసి ఒకటే డాష్ పరుగు, ఉడుతను చంపి డాష్ అన్నది ఉడు, డాష్ తానని పొంగిన పిల్లి ఏమని, సింహాన్ని నేను అని పొంగిపోయేది కదా పిల్లి అది। నెక్స్ట్ క్రింది వాక్యాలు చదవండి, పాఠం ఆధారంగా సరిచేసి వాక్యాలు మళ్ళీ వ్రాయండి। ఫస్ట్ వన్, వేములవాడలో వేద సంస్కృతి కాలేజీ కలదు। వేద సంస్కృతి కాలేజీ ఉందా వేములవాడలో, పాఠశాల ఉందంటే కాలేజీ తీసి అక్కడ పాఠశాల రాయండి। భీమకవి పంపకవి విజయవాడ వాస్తవ్యలే, విజయవాడ కాదు కదా లెసన్లో, వేములవాడ విజయవాడ దగ్గర వేములవాడ రాయండి। వేములవాడలో 5000 ఏళ్ళ నాటి మసీదు కలదు। మన లెసన్లో 8000 ఏళ్ళ నాటి మసీదు, 400 ఏళ్ళ నాటి మసీద్, 500 దగ్గర 400 ఈ దేవాలయాన్ని దీపావళి సెలవుల్లో మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా దర్శించుకో। ఏం చెప్పాడు వెంకటేష్ రాజేష్కి, సంక్రాంతి సెలవుల్లో చూడమని చెప్పాడు। ఇక్కడ దీపావళి తీసి సంక్రాంతి రాయాలి। ఓపెన్ పేజ్ నెంబర్ 79, ఫస్ట్ ఓపెన్ పేజ్ నెంబర్ 79, పేజ్ నెంబర్ 79 ఓపెన్ చేశారు కదా। బడాయి పిల్లి డాష్కి వెళ్ళింది, లడాయి నెక్స్ట్ డాష్ను చంపి ఏనుగు అంది, ఎలుకను కుక్కని చూసి ఒకటే పరుగు, ఉడుతను చంపి డాష్ అన్నది ఉడుం, డాష్ తానని పొంగిన పిల్లి సింహం, నెక్స్ట్ క్రింది వాక్యాలు చదవండి, పాఠం ఆధారంగా సరిచేసి వాక్యాలు మళ్ళీ వ్రాయండి। వేములవాడలో వేద సంస్కృతి కాలేజీ కలదు, ఇక్కడ కాలేజీ దగ్గర పాఠశాల, కాలేజీ కాదు కదా పాఠశాల ఉంది కదా, పాఠశాల అంటే స్కూల్, వేములవాడలో వేద సంస్కృత
పాఠశాలను కలవు. నెక్స్ట్ భీమకవి పంపకవి విజయవాడ వాస్తవ్యులే. వేములవాడ వాస్తవ్యులే. నెక్స్ట్ వేములవాడలో 500 ఏళ్ళనాటి మసీదు కలదు. తప్పు, 400 ఏళ్ళనాటి మసీదు కలదు. వేములవాడలో 400 ఏళ్ళనాటి మసీదు కలదు. ఫోర్త్, ఈ దేవాలయాన్ని దీపావళి సెలవుల్లో మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా దర్శించుకో. సంక్రాంతి సెలవుల్లో మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా దర్శించుకో. నెక్స్ట్ ఆలోచించి సొంత మాటల్లో వ్రాయండి స్వీయ రచన. లేఖలో ఏ దేవాలయాన్ని గురించి వివరించారు? లేఖలో వేములవాడ పుణ్యక్షేత్రాన్ని గురించి వివరించారు. వెంకటేష్ లేఖను ఎవరికి వ్రాసాడు? వెంకటేష్ లేఖను రాజేష్కు వ్రాసాడు. అర్జునుడి ముని మనవడి పేరు ఏమిటి? అర్జునుడి ముని మనవడి పేరు జనమేజయుడు. జనమే
ఉపాధ్యాయుడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, కరీంనగర్ జిల్లాకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది? కరీంనగర్ జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది. కరీంనగర్ జిల్లాకు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది. నెక్స్ట్, భక్తులు దేనిని వెలిగించడం పుణ్యకరమని భావిస్తారు? పవిత్రమైన గండదీపం వెలిగించడం పుణ్యకరమని భక్తులు భావిస్తారు. పవిత్రమైన గండదీపం వెలిగించడం పుణ్యకరమని భక్తులు భావిస్తారు. లేఖలు వ్రాయడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? లేఖలు వ్రాయడం వలన సమాచారాన్ని ఒక చోట నుండి మరొక చోటునకు చేరవేయవచ్చు. లేఖలు వ్రాయడం వల్ల సమాచారాన్ని ఒక చోట నుండి మరొక చోటునకు చేరవేయవచ్చు.